అంటూ అన్నారు సార్ విశ్వనాథ్ గారు. నిజంగా ఈ ట్యాపింగ్ హ్యాకింగ్ అనేది నిజంగా చేయవచ్చా? చేస్తే ఏ విధంగా చేస్తారు? చేయొచ్చు అండి, కంపల్సరీగా ఉంది, ఆప్షన్ అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్కి అండ్ ఫోన్ హ్యాకింగ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటంటే మనకి ఓన్లీ వాయిస్ మాత్రం వినడానికి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. బై యూజింగ్ సమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అండ్ లైక్ కొన్ని వచ్చేసి మనకి అఫీషియల్ ఆథరైజ్డ్ టెలికామ్ సపోర్ట్ నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంది. కానీ హ్యాకింగ్ వచ్చేసి అడ్వాన్స్ లెవెల్ టెక్నాలజీ. ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సో స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. ఐదర్ ఇట్ మే బి వాట్సాప్ అవ్వచ్చు, లేదంటే ఫేస్బుక్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో ఈ ఫేస్బుక్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏవైతే అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్నామో అలవ్ అనే ఆప్షన్ ఇస్తున్నాము, రైట్? సో అలవ్ అనే ఆప్షన్ ఇస్తున్నాము అంటే మన డేటా వాళ్ళకి పంపిస్తున్నామని అర్థం. సో హ్యాకింగ్ చేయడానికి కూడా చాలా అప్లికేషన్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనం విన్నది ఏంటంటే పెగాసస్ గురించి విన్నాము, లైక్ రాహుల్ గాంధీ ఫోన్ మనకి ఇట్లా హ్యాక్ అయింది అని చెప్పి, లేదంటే యూనియన్ మినిస్టర్స్వి జర్నలిస్ట్ ఫోన్స్ ఇలా చాలా అవుతున్నాయని తెలిసింది. సో యాక్చువల్లీ పెగాసస్ అనేది ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ అనేది డెవలప్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా అది నడుస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా చాలా అప్లికేషన్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. సో వాటిని కూడా మనం చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. వాటి యూజ్ చేసుకొని వాటిని ఇల్లీగల్గా కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది. సో వాళ్ళు ఓన్లీ సెలబ్రిటీస్వే కాదు, నార్మల్ పర్సన్ ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా హ్యాక్ చేసి వాళ్ళ ఫొటోస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా మటుకే ఉన్నాయండి. అంటే మీరు చెప్తే గతంలో ట్యాపింగ్ చేశారని చెప్పేది, నిజంగా ట్యాపింగ్ ఏ విధంగా చేస్తారు? అంటే ఫోన్ మనకు సంబంధించిన ఫోన్లు, మన సంభాషణ మాట్లాడుతున్న ఫోన్లని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నది ట్యాపింగ్ చేస్తున్నప్పుడు నిజంగా అది పాసిబిలిటీ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు? పాసిబిలిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వచ్చేసి మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఏదైతే మనకి ఫోన్ నెంబర్ ఉంటుందో దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐదర్ ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్ తీసుకోండి, లైక్ పోలీస్ స్టేషన్ అనుకోండి. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, సైబర్ వింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని ఫోన్ నెంబర్స్ ఏవైతే వాళ్ళకి కొంచెం తేడాగా కనిపించాయి, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి వాటికి ఏమవుతుంది అంటే వీళ్ళు మానిటరింగ్ పెట్టేసి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయి, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తున్నాయి అన్నప్పుడు వీళ్ళు వినే ఛాన్సెస్ అయితే చాలా మటుకే ఉన్నాయి. దీన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు, ఇలా ఫోన్ ట్యాప్ అవుతుంది లేదంటే ఇంకెలా అవుతుంది అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి. మనం నార్మల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అంటే లైక్ క్లియర్ వాయిస్ ఉంటుంది, మీతో నేను మాట్లాడుతున్నప్పుడు క్లియర్ వాయిస్ వస్తూ ఉంటుంది. కానీ మధ్యలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడము, లైక్ వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం ఫోను, ఇలాంటి కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మనం గుర్తుపట్టవచ్చు, ఓకే వేరే వాళ్ళు వింటున్నారు మన సంభాషణ అనేది, వేరే వాళ్ళు వింటున్నారు అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒక నార్మల్ పర్సన్కి అర్థం కాదు ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా అనేది. ఈ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫోన్ లో వచ్చే చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అవచ్చు, ఒక్కోసారి మనం మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మధ్యలోకి వస్తుంటారు, నిజంగా ఆ ఫోన్ నిజంగా ట్యాప్ అవుతున్నాయి అనుకోవచ్చు. అంటే అది క్లారిటీగా మనం చెప్పలేము. సో ఇప్పుడు ఒకసారి మనకి డిస్టర్బెన్స్ అనేది నెట్వర్కింగ్ నుంచి, నెట్ టెలికామ్ సపోర్ట్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా ఉంటాయి. సో అది ఏది అనేది మనం కొంచెం గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ప్రధానంగా చూస్తే గవర్నమెంట్ అఫీషియల్గా ట్యాప్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలంటారు. ఎస్ ఎస్. కానీ కొంతమంది అంటే ఇజ్రాయెల్ సెక్రటరీ కావచ్చు, కొంతమంది సొంతంగా తెచ్చుకున్న టెక్నాలజీతో ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి చాలా మంది ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉంటాయి. నిజంగా అలాంటిది ఉన్నదా? అంటే బయట వాళ్ళు అమ్ముతుంటారు? యా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మార్కెట్ బ్లాక్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. మనకి డార్క్ నెట్లోకి వెళ్తే హ్యాకర్స్ అంతా కూడా ఇల్లీగల్ స్టఫ్ అంతా కూడా అందులో దొరుకుతూ ఉంటుంది మనకి. సో అందులో నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా హ్యాకర్స్ హ్యాకింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫోన్ని మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ వాయిస్, ఫోన్ ట్యాపింగ్కి హ్యాకింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ వాయిస్ వినడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫోన్ హ్యాకింగ్ అంటే ఏంటంటే కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఇంకా ఐదర్ ఇట్ మే బి ఫోన్ మీరు యూజ్ చేస్తుంటారు కానీ కంట్రోలింగ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు చేసిన పెగాసస్ ఎలాంటి టెక్నాలజీ వాడుతుంది, నిజంగా పెగాసస్ చేసేది ఏంటిది, ఏ విధంగా ఉంటుంది? పెగాసస్ అనేది ఏంటంటే ఇప్పుడు అది వాళ్ళు చేసింది ఏంటంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. అది మెలీషియస్ అప్లికేషన్. మన మన మా భాషలో ఏమంటారు, లైక్ ఎథికల్ హ్యాకింగ్లో ఏమంటారు అంటే దాన్ని ర్యాట్స్ అంటారు, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అంటారు. ఈ అప్లికేషన్ కనుక ఒకసారి ఫోన్లో ఇన్స్టాల్ అయ్యింది అంటే ఫోన్లో ఉన్న ఫొటోస్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, వాళ్ళు కాల్ ఏది మాట్లాడుతున్నారో అది వినొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అవ్వచ్చు. ప్రతిదాన్ని మానిటర్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. సో ఇవి ఎలా ఇన్స్టాల్ అవుతాయి అనేది టూ వేస్ ఉంది. ఒకటి వచ్చేసి మాన్యువల్గా ఇన్స్టాల్ చేయొచ్చు మనము. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం వాడుతున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్గా మనం వాడుతున్న అప్లికేషన్ లైక్ వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇంకా రెగ్యులర్గా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని వాటిలో బగ్స్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఈ అప్లికేషన్ని బైండ్ చేసి పంపించే ఛాన్సెస్ చాలా మటుకే ఉన్నాయి. సో దాని ద్వారా కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.